ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను పట్టుకుందామని ఈ వేషంలో వచ్చిన నీ పునర్జన్మ ఆనవాలు తెలియకుండా బానే జాగ్రత్త పడుతున్నావు గాయత్రక్క. గాయత్రీదేవి అని పేరు పెట్టుకున్న ఈ పిల్లవల్లనే గాయత్రక్క ఆత్మగాని తన పునర్జన్మ వివరాలు కాని తెలుస్తాయని గంటలమ్మ చెప్పింది. కాని ప్రతిసారి ఏదో ఒక తుంటరి పని వల్ల నా పని పూర్తి కావడం లేదు. ముందు దీన్ని బయటికి పంపించేయాలి. మీరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇవాళ నేను చేయబోయే కొత్త ప్రయోగాన్ని మీరు కూడా ఆస్వాదించాలి. ఎందుకమ్మా అక్కయ్య ఆరోగ్యం పాడు చేస్తావో? అలా అంటారేంటి బాబాయ్? నా వంటలు తిని చాలా మంది మగవాళ్ళు వాళ్ల భార్యలకి విడాకులిచ్చి ఫ్రీ బర్డ్స్ అయ్యారంట తెలుసా? అయ్యో, విడాకులిచ్చి స్వేచ్ఛగా ఉండటం ఏంటక్క? అది అర్థం చేసుకోవాలంటే కాస్త కోస్త జ్ఞానం ఉండాలి. నాకు లేదంటారా? నీకు ఇంకా అనుమానమా? రే, ఎందుకు రా రెచ్చగొడతావు? ముందు ఈ తింగర్దాన్ని అనాలి. ఏదో ఒక ప్రయోగం చేయాలనొచ్చి అందరి మధ్య గొడవలు పెట్టేస్తూ ఉంటుంది. సరదాగా అంటుంది లేరా? మీరందరూ వచ్చారు, నయని ఎక్కడుంది? రాలేదే. వచ్చాను. ఏం చేస్తున్నావు? ఏంటా చేతిలో? ఏయ్, రివాల్వర్ అని స్పష్టంగా తెలుస్తుంది కదమ్మీ, మళ్ళీ ఏంటని అడుగుతావెందుకు? అవునడు, ఏంటని అడిగితే తుపాకీ అంటారని పేల్చి చెప్పగలదు. ఎవరికి గురిపెట్టావక్క? నాకా? నాకా కాదక్క. మరి పెద్దమ్మ గారు లలితాదేవి గారిని షూట్ చేయాలనుకుంటున్నాను. నైని, ఏంటి పిచ్చి పని, ఎందుకు ఇలా చేస్తున్నావు? ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని తప్పకుండా రక్షిస్తుంది బాబుగారు. నైని, రక్షించాలని చెప్తూ నన్ను షూట్ చెయ్యాలనుకోవడం ఏంటి? నువ్వు చెప్పేదానికి చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? పెద్ద అమ్మగారు. నైనికి డౌట్ వచ్చినట్టుంది, నా మారుదేహం పసిగట్టినట్టుంది, అందుకే ఇలా ఒత్తి పలుకుతుందనుకుంటా. చెల్లి, అందులో బుల్లెట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకున్నావా? చెల్లేం చేసినా మంచే చేస్తుంది కదా అని. ఇదో మంచితనం, పెద్దత్తయ్య గారు ఎంతో మంచివారని నోరు నొప్పొచ్చేలా పొగిడే మాకే రివాల్వర్ ఎక్కు పెడితే అడ్డుకోకుండా అడ్డతిడ్డంగా మాట్లాడతారేంటి? ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ఏం మాత్రం కదిలినా బుల్లెట్ మీకు తగలచ్చు. ప్లీజ్, మీరెందుకు పెద్దమ్మని టార్గెట్ చేస్తున్నారో చెప్పండి. అందులో న్యాయం ఉంటే మేమెవరో అడ్డుపడం కదా. అభ్యంతరానికి కూడా ఒక్క మాట కూడా మాట్లాడు, ప్రామిస్. రేయ్,
ప్రామిస్ ఒట్టు అని కబుర్లు చెప్పకుండా అందరూ అడ్డంగా నిలబడండి, వెళ్ళండి. అప్పుడు ఎలా షూట్ చేస్తుంది? మీ సలహాని పాటించేది ఎవరు బావగారు? ఎవరు అడ్డుగా ఉన్నా వాళ్ళని నిర్దాక్షిణంగా కాల్చి పారేయాల్సి వస్తుంది. విశాల్ బాబు గారు ఎదురుపడ్డా సరే అంతేనాక? బాబుగారు మా ఆయన అని నాకు తెలుసు, కానీ బుల్లెట్ కి తెలీదు కదా. మమ్మల్ని చంపేయాలని పెద్ద మడతలో డిసైడ్ అయినట్టుంది. ఇప్పుడు ఏం చేయడం? నైనే, నీకేం కావాలో చెప్పు, కాదనకుండా ఇస్తాను. మీ ప్రాణమని ఒకరు చెప్పాలా పెద్దమ్మగారు? ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. నైన్, ప్లీజ్ రిలాక్స్. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ నువ్వు పెద్దమ్మని షూట్ చేయడానికి వస్తావని కల్లో కూడా ఊహించలేదు. నేను ఊహించగలిగాను బాబుగారు. మీరెప్పుడు అంటూ ఉంటారు కదా సిక్స్త్ సెన్స్ అని. నిన్ననే నాకు పెద్దమ్మ గారిని కాల్చబోతున్నట్టు కల వచ్చింది. అంటే పెద్దత్తయ్య గారికి నీ వల్లే ప్రాణహాని ఉందని, నీకు కల రాగానే దాన్ని నిజం చేయటానికి తుపాకీ పట్టుకుని వచ్చావాక? అవును. అవునని ఎంత సింపుల్ గా చెప్తుంది చూసారా? విశాల్ అడ్డుకోండి, వల్లభా. నైని ఆగు. విక్రాంత్ వద్దమ్మా. నైని ప్లీజ్ వద్దు. నైని నైని వద్దు. విశాల్ అడ్డుపడండి. నైని వద్దు. వల్లభా. రే రే విశాల్ ఆపరా. నైని ఆగు. నైని నైనమ్మా వద్దు. నైనమ్మా వదరు. అక్క బావగారు విక్రాంత్ బాబు పెద్దమ్మ గారిని కాపాడుకోవాలని బాబుగారు అడ్డంగా నిలబడ్డా నా పసుపు కుంకాలని కూడా చూడనని ఖచ్చితంగా చెప్తున్నాను. నైని మీ ఆయన కాల్చేస్తావక్క? అదే కదా చెప్పింది, నీకు ఇంగ్లీష్ లో చెప్పాలా ఏంటి? నైనమ్మ తుపాకీ పట్టుకున్నంత హైట్ కూడా నేను లేనకాయ్. నేను మీకు అడ్డంగా నించున్నా పొట్టలో కాల్చదేమో గాని గుండెలో అయితే బుల్లెట్ దించిపడేస్తుంది. హాసిని తింగరు దానా, నువ్వైనా రావే. సారీ, నా వంటని టేస్ట్ చూస్తాను అని మీరు చెప్పనందుకు నేను ఖర్చు పెడుతున్నాను. ఏమనుకోకండి పెద్దత్తయ్య గారు. మీ మారు వేషాన్ని నేను కనిపెట్టగలిగాను తిలోత్తమ అత్తయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.